రకలోకంకే స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు లోకసభ ఎన్నికలకి ఎనిమిది తొమ్మిది నెలలు మాత్రమే మిగిలింది ఈ ఎనిమిది తొమ్మిది నెలల ఈ వ్యవధిలో భారతదేశ రాజకీయాలు ఎటువైపు మలిగి మలుపు తిరిగితే చైనాకి లాభం చైనా ప్రయోజనాలు కాపాడబడాలంటే భారతదేశంలో ఏ రకమైన ప్రభుత్వం రావాలి భారతదేశంలో ఒక బలహీనమైనటువంటి ప్రధానమంత్రి ఒక పాతిక పార్టీలపైన ఆధారపడ్డటువంటి ప్రధానమంత్రి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియనటువంటి బలహీనమైనటువంటి ప్రభుత్వము ఒక కూటమి ప్రభుత్వము గనక ఉన్నట్టయితే మీట నొక్కి తనకు నచ్చిన రీతిలో విదేశ వ్యవహారాల విభాగాన్ని విదేశ వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు అన్నది చైనా పథకము కాబట్టి చైనాకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బలహీనమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కావాలి సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం అయితే మరీ మంచిది నాయకుడు అంత నిర్ణాయకమైనటువంటి డిసైసివ్ నాయకుడు కాకపోతే ఇంకా అడిషనల్ లాభం ఈ దిశగా చైనా ప్రయత్నాలన్నీ కూడాను భారతదేశంలో కొనసాగుతున్నాయి గత కొంతకాలంగా చూసినట్టయితే మీడియా కావచ్చును మీడియాలోని ఒక వర్గము అదేవిధంగా బాలీవుడ్ సినిమా రంగం కావచ్చును అకాడమియా మన మేధావులకు సం యూనివర్సిటీలో బోధించేటటువంటి అకాడెమియా మేధావులు కావచ్చును లేకపోతే సమాజంలో టీవీ జర్నలిస్టులు గాను లేఖకులు గాను చలామణి అయ్యేవారు కావచ్చును వీళ్ళందరూ నెమ్మది నెమ్మదిగా ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఒక రకమైనటువంటి ఆలోచనను సమాజంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వముని బలహీనపరిచేందుకు కావలసినటువంటి మోదీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కావలసినటువంటి అన్ని రకాల మసాలాలు దట్టిస్తున్నారు కొంతకాలం మణిపూర్ అల్లర్లు కొంతకాలము మరొక సంస్థ తర్వాత లూహ్లో జరిగినటువంటి అల్లర్లు కావచ్చును మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్న చిహ్నాలు లేవనెత్తటము ఇక్కడున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తించటము ఈ ప్రభుత్వము సమర్థవంతమైనది కాదన్నటువంటి ఆలోచన రప్పించటం ఇవన్నీ కూడాను రెండు వేల ఇరవై నాలుగు లోకసభ ఎన్నికల్లో తాను కోరుకున్నటువంటి ఫలితాలు వచ్చేందుకు చైనా చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తోంది అదే కాకుండా చైనా మరో ప్రయత్నం ఏంటంటే భారతదేశంలో భారతదేశం చుట్టు ఉన్నటువంటి దేశాలలో భారత వ్యతిరేక శక్తులను బలోపేతం చేయటం నేపాల్ శ్రీలంక అదేవిధంగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో భారత వ్యతిరేక ప్రచారం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున చైనా ఖర్చు చేస్తోంది ఆ దేశంలో ఉన్నటువంటి పాఠ్యక్రమాలను పాఠ్యాంశాలను మారుస్తోంది పాఠ్యక్రమాన్ని మారుస్తోంది బోధన బోధన విషయంలో ఉన్నటువంటి త్రష్ని మారుస్తోంది అంతా కూడాను వాతావరణాన్ని మార్చే ప్రయత్నం అటు నేపాల్ ఇటు శ్రీలంక ఇటు బంగ్లాదేశ్లో చేస్తోంది పాకిస్తాన్ మొదటి నుంచి భారతదేశ వ్యతిరేకత ఉంది చిన్న దేశమైనటువంటి భూటాన్లో కూడా ఈ ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున సాగుతోంది చిన్న దేశమైన భూటాన్లో కూడాను మా సరిహద్దు సమస్యని మేము పరిష్కరించుకుంటాము మాకు భారతదేశపు జోక్యం అవసరం లేదని చైనా భూటాన్లో ఉన్నటువంటి ఒక చైనా అనుకూల రాజకీయ వర్గం మాట్లాడుతోంది దీని అన్నిటి వెనుకాల చైనాకి సంబంధించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఒక విభాగం పనిచేస్తోంది ఇది మా జడాంగ్ ఉన్నటువంటి సమయంలో స్థాపించినటువంటి సంస్థ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల పది మంది ఆఫీసర్స్ ఉన్నారు ఈ ఆఫీసర్ల ద్వారా ఆయా దేశాల్లో చైనా అనుకూల విధానాలు చైనా అనుకూలమైనటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసి చైనా యొక్క అంతర్జాతీయ ప్రయోజనాల్ని సిద్ధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే భారతదేశాన్ని దిగ్బంధనం చేయటము రాజకీయంగా సామాజికంగా వ్యూహాత్మకంగా సైనిక పరంగా అన్ని రకాలుగా వ్యాపార పరంగా వాణిజ్య పరంగా కూడాను భారత్ని దిగ్బంధనం చేయటము అంతర్జాతీయ దౌత్య రంగంలో కూడా దిగ్బంధనం చేయటము ఈ లక్ష్యంతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి ఈ ఆరు వందల పది మంది ఆఫీసర్లలో చాలామంది ఈ మూడు నాలుగు దేశాల్లో ఉన్నారు ఎందుకు భారతదేశంలో బలహీనమైన ప్రభుత్వం రావాలి ఈరోజు చైనా అగ్రరాజ్యంగా అవతరించాలన్నట్టయితే ప్రపంచంలో గ్లోబల్ నంబర్ వన్ కంట్రీగా కావాలన్నట్టయితే చైనాకి ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకి అమెరికా అయితే అమెరికాని ఏదో ఒక రకంగా అమెరికాను ఆర్థిక వ్యవస్థ నానాటికి బలహీనపడుతున్న కారణంగా అమెరికా వెనక పడుతుంది కానీ చైనా పక్కలోనే ఉంటూ చైనాతోటి పోటీ పడగలిగేటటువంటి శరవేగమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశము దాంతోపాటు భౌగోళికంగా జనాభా పరంగా సైన్స్ టెక్నాలజీ పరంగా చైనాకి కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను పోటీనివ్వగలిగేటటువంటి దేశము సైనికంగా చైనాకి ధీటుగా ఉండగలిగే దేశము ఇండియా ఇండియాని ఓడించకుండా ఇండియాని పరాజయం పాలు చేయకుండా చైనా అగ్రరాజ్యం కాలేదు కాబట్టి భారతదేశంలో బలహీనమైనటువంటి ప్రభుత్వం కావాలి బలహీనమైనటువంటి నాయకుడు కావాలి ఈ మొత్తం ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు శ్రీలంకలో కావచ్చును నేపాల్లో కావచ్చును భూటాన్లో కావచ్చును అదేవిధంగా బంగ్లాదేశ్లో చైనా ఇస్తున్నటువంటి అనేకానేక స్కాలర్షిప్లు ఇచ్చి చైనాలో చదివేందుకు వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్ని పంపిస్తోంది వీళ్ళందరినీ ఫండ్ చేస్తున్నది ఎవరు హువా వే అనేటటువంటి ఫైవ్ జీ కనెక్టివిటీ ఇచ్చేటటువంటి సంస్థ ఈ హువా వే భారతదేశంలోకి రావడానికి చేసే ప్రయత్నాల్ని భారత ప్రభుత్వం అడ్డుకుంటోంది కాబట్టి హువావేకి మద్దతుగా ఈ దేశంలో ఆర్టికల్స్ రావడము గల్వాన్ విషయంలో చైనాకి మద్దతుగా ఆర్టికల్స్ రావడము అదేవిధంగా భారతదేశము చైనా యాప్లను తొలగించినప్పుడు చైనా యాప్లకు మద్దతుగా ఈ దేశంలోని మీడియాలో ఆర్టికల్స్ రావడము అదేవిధంగా చైనాకి సంబంధించిన వ్యాపార ఒప్పందాలని భారతదేశం ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటున్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పి అపశకునాలు పలికేటటువంటి ఒక వ్యవస్థను మీడియాలో నిర్మాణం చేయటం ఇదంతా కూడా చైనా తనకు సంబంధించిన యునైటెడ్ ఫ్రంట్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ దేశంలో చేస్తుంది లక్ష్యము చాలా సుస్పష్టము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఒక బలహీన ప్రభుత్వం రావాలి దీనికోసం అవసరమైతే రాజకీయ పార్టీలతో కూడా చైనా ఒప్పందం చేసుకుంటుంది ఇప్పటికే ఈ దేశంలోని ఒక రాజకీయ పార్టీకి చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం ఉంది ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడి పేరిట ఏర్పడ్డ ఫౌండేషన్కి చైనా నుంచి ఆర్థిక సహకారం వస్తుంది చైనా అనుకూల ఆర్థిక నిర్ణయాలు చేసేందుకు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రనప్లో ఇటువంటి ప్రయత్నాలు మణిపూర్ వంటివి నూహ్ వంటివి ఇటువంటి రకరకాల యూనిఫామ్ సివిల్ కోడ్ మీద వివాదము లేకపోతే దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి అల్లర్లు మరింత పెరగబోతున్నాయి మరింత ఘర్షణల వాతావరణం సృష్టించడం జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని తారుమారు చేసి ఒక బలహీన ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరిగేటటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి తొమ్మిది నెలలు ఇటువంటి ఆటలు చాలా ఉద్ధృతంగా సాగేటటువంటి అవకాశం ఉంది వీటిని అడ్డుకోవడం కూడా కష్టం ఎందుకంటే మనది డెమోక్రటిక్ వ్యవస్థ కాబట్టి కోర్టుల దగ్గర నుంచి రక్షణ పొందవచ్చును లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల మీడియా వంటి వ్యవస్థల ద్వారా రక్షణ పొందవచ్చును కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి వీలుంది చైనాలో ఇది సాధ్యం కాదు అది నియంతృత్వం కాబట్టి ఈ రకంగా గొంతు విప్పే అవకాశం లేదు కాబట్టి మనము చేయలేనటువంటిది మన దేశంలో వాళ్ళు చేయగలిగేటటువంటి ప్రయత్నము వాళ్ళు రానున్న తొమ్మిది నెలల్లో మరింత ఉద్ధృతంగా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ప్రత్యేకంగా పంపించండి